వయస్సు పెరిగిన కొద్దీ, అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాధ్యత ఏది పడుతుందే చేసినట్టే మంచిది కాదు. ఇది కాదు, గిదన్న గిది కాదు, ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరి స్వేచ్ఛని ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు అని అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. వయస్సు పెరిగిన కొద్దీ, అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాధ్యత ఏది పడుతుందే చేసినట్టే మంచిది కాదు. ఇది కాదు, గిదన్న గిది కాదు, ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరి స్వేచ్ఛని ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు అని అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. వయస్సు పెరిగిన కొద్దీ, అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాధ్యత ఏది పడుతుందే చేసినట్టే మంచిది కాదు. ఇది కాదు, గిదన్న గిది కాదు, ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరి స్వేచ్ఛని ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు అని అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. వయస్సు పెరిగిన కొద్దీ, అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాధ్యత ఏది పడుతుందే చేసినట్టే మంచిది కాదు. ఇది కాదు, గిదన్న గిది కాదు, ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు, ఎవరు ప్రవర్తించకూడదు, ఎవరి స్వేచ్ఛని ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు అని అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. వయస్సు పెరిగిన కొద్దీ, అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బాధ్యత ఏది పడుతుందే చేసినట్టే మంచిది కాదు. ఇది కాదు, గిదన్న గిది కాదు, ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు. Yeah.